కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గం మొత్తం జనసంద్రంగా మారింది. శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం స్క్రీన్ లో. ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తోంది. నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, వాటికి డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మంతా కూడా మారిపోగిపోతున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాము. బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన శోభాయాత్రలో మనం ఆ భక్తుల కోలాహలాన్ని చూస్తున్నాం. వారంతా నృత్యాలు చేస్తూ ఎంత ఆనందంగా కనిపిస్తున్నారో మనకి స్క్రీన్ లో కనిపిస్తోంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సెక్రటేరియట్ నుండి బడా గణేష్ నిమజ్జనోత్సవం జరిగే ఆ చివరి ప్రాంతం వరకు కూడా భక్తులతో నిండిపోయింది. క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రేన్ నెంబర్ 4 ని కూడా బడా గణేష్ రాక కోసం సిద్ధం చేశారు. అయితే 1 గంట 30 నిమిషాలు ఆ ప్రాంతం వరకు కూడా బడా గణేష్ నిమజ్జనం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న గణేష్ విగ్రహాలు, అలాగే పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా మనకి హుస్సేన్ సాగర్ తీరం వైపు అడుగులు వేస్తూ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల్ని భుజాలపైన మోస్తూ వారితో నృత్యాలు చేస్తూ డాన్స్లతో హోరెత్తిస్తూ పాటలు పాడుకుంటూ ఎంత కోలాహలంగా మారిపోయిందో ప్రాంతం చూస్తున్నాము. మొత్తం భక్తులంతా కూడా చివరిసారి గణేష్ ని దర్శనం చేసుకోవటానికి ఆ ప్రాంతానికి చేరుకుంటున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అసలు మొన్నటి నుండి, మొన్న నైట్ నుండి కూడా మనకి ఇదే విధంగా ఆ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం అంతా కనిపిస్తోంది. భక్తులు గణేష్లని 9 రోజుల పాటు నవరాత్రుల్లో ఎంత విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అంతకంటే మించిన ఆనందోత్సాహాలతో గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చాలి అన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా గణేష శోభాయాత్రలో పాల్పంచుకుంటూ మనకు కనిపిస్తున్నారు. సెక్రటేరియట్ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది. ఎక్కడ మనకి ఖాళీ అనేది కనిపించట్లేదు. బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ కొంత భక్త జన సంద్రోహాన్ని నిలువరించేందుకు, కాస్త వారిని అలైన్ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఎక్కడికక్కడ మనకి భక్తులు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే ఉందా అని అనిపించేలాగా భక్తులు సంఖ్య మనకు కనిపిస్తోంది. ఖైరతాబాద్ బడా గణపతిని చివరిసారిగా దర్శించుకోవటానికి అక్కడికి చేరుకున్నారు. ఇక చిన్న చిన్న గణేష్ విగ్రహాలు మండపంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నిమజ్జనం చేసేందుకు ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయి ఆ వీధులంతా కనిపిస్తున్నాయి మనకి. సెక్రటేరియట్ ప్రాంతంలో మొత్తం కూడా నిండిపోయి మనకు కనిపిస్తున్నారు. మన స్క్రీన్ లో చూస్తున్నాం చిన్నపిల్లల్ని భుజాలపైన మోస్తూ వారితో డాన్స్ చేస్తూ ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారో. శోభాయాత్రకి భారీగా తరలి వచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేశుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకోబోతున్నాడు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. లక్షలాది మంది ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, చివరిసారిగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున నగరం నలువైపు నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు జనం ఇక్కడికి తలరావడం వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరొక అరగంటలో ఖైరతాబాద్ గణేశుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు ఖైరతాబాద్ గణేశుని చేయబోతున్నారు. ఆ తర్వాత 1 గంట సేపటి పాటు ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న వెల్డింగ్స్ అన్ని కూడా తొలగించడానికి 1 గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అరౌండ్ 1:30 మధ్య ఖైరతాబాద్ గణేశుడు క్రేన్ నెంబర్ 4 ద్వారా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కాబోతున్నాడు. మనం చూస్తున్నాం మొత్తం మీద ఖైరతాబాద్ గణేశుడితో పాటు మరి కాసేపట్లో బాలాపూర్ గణేశుడు లడ్డు వేలం కూడా వస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో బాలాపూర్ గణేశుడు కూడా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం తర్వాత బాలాపూర్ గణేశుడు కూడా ఇక్కడ చేరుకోబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఖైరతాబాద్ హుస్సేన్ సాగర్ నగరాన్ని కూడా జన సందోహంతో కనిపిస్తున్నాయి. మొత్తం 5 నుంచి 6 లక్షల మంది ఈ రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నిమజ్జన కార్యక్రమానికి చూసేందుకు జనం వస్తారని చెప్పి పోలీసులు అంచనా వేస్తారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం హుస్సేన్ సాగర్ చుట్టూ అటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, ఎన్టీఆర్ మార్గం వైపు కావచ్చు, మొత్తం
38 క్రేన్ల ద్వారా మొత్తం లక్ష పైచులు ఈ రోజు కానీ రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మొత్తం హుస్సేన్ సాగర్ లో ఈ రోజు రేపు ఉదయం వరకు 100 పైచులకు గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందుగానే అంచనా వేశారు. కాబట్టి ఆ మేరకు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కావచ్చు, లేకపోతే మెడికల్ క్యాంపులు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం అంతా కూడా క్లీన్ చేయడం కావచ్చు, లేకపోతే జనమండలి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం జనం కోసం భారీ ఎత్తున 122 చోట్ల 35 లక్షల పైచులకు వాటర్ ప్యాకెట్లు ప్రత్యేకంగా అరేంజ్ చేసినప్పుడు కాబట్టి ఎక్కడ ఇటువంటి శాంతి భద్రత విషయం కావచ్చు, ఎక్కడ బందోబస్తు విషయం కావచ్చు, ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అన్ని డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ జలమండలి పోలీస్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ జలవనరుల శాఖ ఇదంతా శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా సాఫీగా భక్తులందరూ చాలా స్వేచ్ఛగా గణేష్ నిమజ్జనాన్ని అంతా కూడా కన్ను ద్వారా తిలకించి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా ప్రధానమైన సిటీలోని ఇంకా ప్రధానమైన ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలన్నీ కావాల్సింది. ఎందుకంటే హైదరాబాద్ గణేశుడు ట్రైన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నంత వరకు మిగతా విగ్రహాలు ఏవి కూడా ఇటు ఎన్టీఆర్ మార్గం వైపు అనుమతించట్లేదు. కాబట్టి ఇంకా చాలా వందలాది విగ్రహాలు వేలాది విగ్రహాలు ఇంకా ట్యాంక్ బండ్ వైపు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విగ్రహాలను కొన్ని తెలుగుతల్లి ఫ్లైఓవర్ కావాలని ఆఫీసర్లు నిలిపివేశారు. హైదరాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విగ్రహాలను కూడా అనుమతిస్తే ఇంకా జన సందోహం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వేగంగా అంటే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఇంకా ఖచ్చితంగా హైదరాబాద్ గణేశుడు చాలా త్వరగానే ట్రైన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది ట్రైన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకునే సమయాన్ని 1 గంట సమయం అయింది. నిమజ్జనం అయ్యేసరికి 2.5 గంటల ప్రాంతం అయింది. కానీ ఇక్కడ ఇంకా ముందుగానే పక్కా ప్రణాళిక ప్రకారం పక్కా ప్లాన్ తో పోలీసులు కావచ్చు, హైదరాబాద్ గణేష్ తో సంబంధించిన సభ్యులు కావచ్చు పక్కా ప్లాన్ తో ఈసారి హైదరాబాద్ గణేష్ ని అనుకున్న సమయానికంటే ముందుగానే నిమజ్జనం తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.